రైతు సోదరులకు నమస్కారం. మాది చిత్తూరు జిల్లా పీలేరు మండలం వేపులపల్లి గ్రామం రెడ్డివారిపల్లి. నా పేరు పి రత్నశేఖర్ రెడ్డి. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నేను ఇంతకు ముందు 40 సంవత్సరాలుగా, నా వయసు 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా రసాయనిక ఎరువులతోనే వ్యవసాయం చేస్తున్నాను. ఈ మధ్య మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు నా మీద ప్రెజర్ పెట్టి ఈ విధంగా విషము పూరితమైన ఆహారాలు మనకొద్దు, ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యమైన ఆహారం తిన్నామనే ఉద్దేశంతో నన్ను ఒప్పించి ప్రకృతి వ్యవసాయం చేపించాలని ప్రెజర్ పెట్టినారు. మా పక్కనే 2-3 కిలోమీటర్ల దూరంలోనే బోధిషావల్లి అనే ఒక సైంటిస్ట్ గారు, అతని పొలంలోనే 3-4 సంవత్సరాలుగా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ అప్పుడప్పుడు మేము చూసిన్నాం. కానీ మేము ఎప్పుడూ అతన్ని పలకరించాల. నా కొడుకు కూతురు ఇద్దరు వెళ్ళి అతనితో చెప్పి మా ఫాదర్ దగ్గర మేము చేపిస్తాము, మీరు సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని సలహాలు అన్నీ ఇస్తూ అబ్జర్వేషన్గా ఉండి చేపించాలని ప్రెజర్ పెట్టిన దానివల్ల అతను ఒప్పుకున్న తర్వాత నా దగ్గర దోశ నాటించడానికి ప్రయత్నించాడు అతను. నేను కూడా దానికి అన్ని విధాలా ఒప్పుకొని మనస్ఫూర్తిగానే దోశ నాటినాను. నాటే ముందే నా దగ్గర ఒక 10 రకాల మందులు తయారు చేపించాను. నా దగ్గర చేప మందు ఒకటి, నీమాస్త్రం ఒకటి, ఘనజీవామృతం ఒకటి, జీవామృతం ఒకటి, ఈ ఫ్రూట్ జ్యూస్ ఒకటి, ఫ్లవర్ జ్యూస్ ఒకటి, పంచకవ్య ల్యాబ్, ఇవన్నీ కూడా తయారు చేపించి ఒకటొకటి విత్తనాలు నాటకు ముందుగానే డ్రిప్పులోనే అన్నీ 2 రోజులు ముందుగానే డ్రిప్పులో వదిలి తర్వాత విత్తన శుద్ధి కూడా రసాయనిక పద్ధతిలో చేయకుండా ఆవు పేడ పంచతం ద్వారాతోనే విత్తన శుద్ధి కూడా వాళ్ళ దగ్గర చేపించి విత్తనాలు నాటిపించిన తర్వాత విత్తనం ముల్చిన 5వ రోజే నీమాస్త్రం చేపించాను. మా దగ్గర 5 రోజులకు 6 రోజులకు ఒకసారి నీమాస్త్రము, తర్వాత అది కంటిన్యూగా నీమాస్త్రం 1 వీక్ ఒకసారి కంటిన్యూగా పంట అయ్యేంత వరకు ఇంతవరకు చేస్తున్నాను. ఇప్పటికి 55 రోజులు పంట, ఇంతవరకు కూడా నా నీమాస్త్రం ఇప్పుడు కానీ తప్పకుండా టైం టేబుల్ ప్రకారం చేస్తూనే ఉన్నాను. మధ్యలో పుల్లటి మజ్జిగ, పంచకవ్య, చేపమందు ఇవన్నీ డోస్ ఎప్పుడు పెంచామంటే డోస్ తక్కువ తక్కువగా వదులుతా ఉన్నాము. కాయ సైజు వచ్చేటప్పటికి కాయ 2 కిలోల సైజు తీవాలన్న ఉద్దేశంతో డోస్ బలంగా పెంచి 1/2 లీటర్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 లీటరు 1.5 లీటరు ఇప్పుడు 2 లీటర్ల వరకు పెంచాము. ఇంకా 2 రోజులు పోతే 2.5 లీటర్ వరకు కూడా పెంచాలనే ఆలోచనతో ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇంకా ఏ జ్యూస్ తక్కువగా ఉన్నా ఏ మందులు తక్కువ ఉన్నాయో అవి తయారు చేసుకోవడానికి ప్రయత్నించి దీనికి కావాల్సిన మందులు ఏది లోటు లేకుండా కంప్లీట్గా 2 కిలోల కాయ సైజు 2 కిలోలు తగ్గకుండా రావాలని ఉద్దేశంతోనే ధ్యేయంతోనే మేము ప్రయత్నిస్తున్నాం. ఈ మా తోటలో లీఫ్ మైనర్ కానీ ఏ యొక్క జబ్బు కానీ లేకుండా ఆరోగ్యంగా పంటుంది. దీనికి కారణం మనం వాడే మందులే, ఈ నీమాస్త్రము, పుల్లటి మజ్జిగ, ఈ పంచకవ్య, చేప మందు, వీటితోనే ఇంత ఆరోగ్యం ఉంది. పక్క పొలాలు కొందరు చేశారు కానీ ఈ రసాయనిక ఎరువులు వాడిన దానివల్ల ఆ పొలానికి ఈ పొలానికి చాలా తేడా కనపడుతుంది. కాబట్టి చాలామంది రైతులు కూడా ఇప్పుడు ఈ పొలం చూసిన తర్వాత మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నిస్తామని కొందరు ఇప్పుడు సమ్మతిస్తూ ఉంటారు. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమంటే, మీరు కూడా మన పక్క ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పక్క సోదరులకు కొంచెం రిస్క్ తీసుకొని ఫస్ట్ మనం వాళ్ళకు కొద్దిగా ఈ రుచి చూపిస్తే వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేసి భూమిని విషతుల్యం కాకుండా కాపాడతారని విషతుల్యం కాకుండా కాపాడవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు.